హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? వెల్కమ్ టు రాణిశ్రీ అఫీషియల్ తెలుగు వ్లాగ్స్ అండి. వీడియో పెట్టి 10 డేస్ అయిపోయింది కదా, కొంచెం బిజీగా ఉండి నేను వీడియోస్ పెట్టలేకపోయానండి. ఇవాళ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే, నేను ఒక షాపింగ్ చేశాను, అక్కడ నేనేం తీసుకున్నానో అది చూసేస్తారా? అందుకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఓకే అండి, వీడియో చూడండి, నేనేం తీసుకున్నానో. ఓకేనా? మీకు ఈ మధ్య అన్నీ షాపింగ్ వీడియోసే వస్తున్నాయి కదా, విజయవాడ వెళ్ళాం కదా, అక్కడ షాపింగ్ వీడియోస్ మీకు ఎక్కువ వస్తున్నట్టున్నాయి, అన్నీ చూసేసారండి. వాటికంటే ముందు ఈ వీడియో పెట్టాల్సిందండి, ఆలస్యం అయిపోయింది, కాస్త బిజీగా ఉన్నాను. అదో చెంబు లాగా ఉంది, అదొద్దులే, ప్యూర్ కాపర్ ఉంది, 100% మూత కూడా చూడండి, కాపర్ ఉందా? అంటే చూపిండి, అంటే ఫ్లవర్స్ అలాగుంటే ఓకే, దేవుడి బొమ్మలా? అయ్యి ఉంటాయా? చూసారు కదా నేనేం తీసుకున్నాను, అర్థమై ఉంటుంది మీకు నేనేం తీసుకున్నాను. ఇప్పుడు చూపిస్తాను, రాగి బిందె తీసుకున్నానండి. చూసారు కదా, ఇదేంటంటే ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నాను. పెద్ద పెద్ద బిందెలు ఉన్నాయండి నా దగ్గర, రాగి పాత్రలో వాటర్ తాగడం వల్ల, మంచి నీళ్ళు తాగడం వల్ల మనకి ఎంతో శరీరానికి చాలా ఉపయోగపడుతుంది అంటండి, నేను తెలుసుకున్నాను. అందుకనే నేను ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నాను, ఇవాళ తీసుకున్నాను. కుదరలేదు తీసుకోవడానికి, అది టైం చూసుకొని ఇంకా వెళ్ళి తీసుకున్నాను. రాగి పాత్రలో నీళ్ళు తాగడం వల్ల ఏంటంటే ఇమ్యూనిటీ సిస్టమ్ బాగా డెవలప్ అవుతుందంట. ఇంకోటి ఏంటంటే, ఊబకాయం ఉన్న వాళ్ళు కూడా సన్నబడతారంట. థైరాయిడ్ ప్రాబ్లం వస్తుంది కదా, అది కూడా ఈ కాపర్ మన బాడీలో తక్కువగా ఉండడం వల్ల కూడా ఆ థైరాయిడ్ ప్రాబ్లం వచ్చే సూచనలు ఉన్నాయంట. అందుకనేసి ఇందులో వాటర్ తాగడం వల్ల ప్రయోజనాలు చాలా ఉన్నాయంట అండి. ఎందుకంటే మనం రాత్రంతా ఇందులో వాటర్ ఉంచేసి ఉదయం ఈ వాటర్ తాగమంటే 8 అవర్స్ అయినా ఉండాలంట ఈ బిందెలో నీళ్ళు. ఒక 8 గంటల పాటు ఇలాగే ఉంచేసుకోవాలన్నమాట. ఉంచి ఆ తర్వాత ఉదయం మనం ఇవి తాగామంటే మనకి చాలా ప్రయోజనాలు ఉన్నాయంటండి. అందుకనే నేను ఇది తీసుకున్నాను, మీకు అవకాశం ఉంటే తీసుకోండి. నేను చిన్న బిందె తీసుకున్నాను, ఇది 1500 అండి, ఇది ఈ బిందె 1500 తీసుకున్నాను. దీనిపైన మూత అడిగాను కానీ పూజకు వాడతారు చూడండి, అలాంటి మూత ఉందంట ఆ షాపులో, మరి వేరే షాప్కి అయితే వెళ్ళలేదు నేను. ఎల్లప్పుడు ఈసారి ప్లెయిన్గా ఉన్న మూత కూడా, ప్లేట్ కూడా తీసుకుంటాను. ఇదేంటంటే రాగి పాత్రలో నీళ్ళు తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయంట, మీరు ట్రై చేయండి, చాలా ఉన్నాయంట, చాలా బెనిఫిట్స్ ఉన్నాయంట. అందుకనే నేను తీసుకున్నాను, గుండె జబ్బులు రావంట, క్యాన్సర్ రాదంట ఫ్యూచర్లో ఇందులో వాటర్ తాగడం వల్ల. అప్పుడు ఉన్నవాళ్ళు చూడండి ఎంత బాగా గట్టిగా బాగా బలంగా ఉండేవాళ్ళు, అసలుకి ఈ కాలం చూడండి అసలు ఎంత బలహీనంగా ఉంటున్నారు, శరీరంలో అంత బలం ఉండట్లేదండి అందులో. ఇప్పుడు ఇలాంటి పాండమిక్ డేస్లో మనం ఎంతో ఆరోగ్యంగా ఉండాలి, ఇమ్యూనిటీ పవర్ బాగా పెంచుకోవాలండి. అందుకని మంచి ఆహారం తీసుకోండి, మంచి మంచిగా వాటర్ కూడా, వాటర్ ద్వారా మనకు అసలు ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి కదా. అసలు వాటర్ మనకి మన బాడీలో ఏంటంటే 4వ వంతులో 3వ వంతు 3 భాగాలు వాటరే ఎక్కువ ఉండాలంట. ఒక 1% మన తినే ఆహారం ఉంటే 3% ఎక్కువగా మనకి వాటర్ ఎక్కువ ఉండాలంట. ఆ వాటర్ కూడా మంచి వాటర్ అయి ఉండాలి అది. అందుకని ఈ రాగి పాత్రలో మనం వాటర్ తాగడం వల్ల ఒక 8 అవర్స్ పాటు రాత్రి పోసేసి పెట్టుకోండి, ఉదయం అంతా తాగుతూ ఉండండి, లేకపోతే ఉదయం పోసి పెట్టుకోండి రాత్రి కూడా తాగండి, ఏం కాదు. ఆ తర్వాత క్లీన్ చేసుకోవడం అంటే ఇంకా తెలుసు కదా, చింతపండుతో కూడా చేసుకుంటారు, కానీ దానికంటే కూడా ఇప్పుడు పీతాంబరం అని ఇంకా అనేక రకాల పౌడర్లు ఉన్నాయి మార్కెట్లో దొరుకుతున్నాయి, అవి తీసుకొని మనం క్లీన్ చేసుకోవచ్చు నీట్గా. ఏంటంటే కుదిరితే మీరు కూడా ఇటల్లా తాగండి. దీంతో పాటు నేను ఒక గ్లాస్ కూడా తీసుకున్నాను, ఇది ఇది ఓపెన్ చేసి చూపించిన శబ్దం వస్తుంది. ఏంటండి సింపుల్గా చిన్న బిందె, ప్యూర్ కాపర్ అండి ఇది. మళ్ళీ దీంట్లో మీకు వీడియోలో కనబడే ఉంటుంది కదా, ప్యూర్ కాపర్ కాకుండా అది వాటిలో మిక్స్డ్ కాపర్ కూడా ఉంటుందంట, అది కూడా పెట్టారు. బిందె కావాలంటే అది తీసుకోండి, దాన్ని కావాలంటే రేట్ తగ్గించి ఇస్తామని కూడా అన్నారు, అది వద్దని మేము ప్యూర్ కాపర్ తీసుకున్నాము. బాగా వెయిట్ ఉందండి, ఇది 1.5 కేజీ ఉంది, ఇది దీని వెయిట్ చూసారా?
మేమిద్దరమే కదా, నలుగురికైనా సరిపోతాయి. ఈ రాత్రిలో పోసి పెట్టుకుని ఒక 8 అవర్స్ పాటు ఇందులోనే వాటర్ బాగా ఉంటే బాగుంటుంది. దానిపైకి నేను గ్లాస్ కూడా తీసుకున్నానండి. గ్లాస్ వచ్చి 100 తీసుకున్నారు దీనికి. అంటే చెప్పాడు ఆయన, చెప్పడం ఏమో 200 చెప్పాడు, కానీ ఈ రెంట్ మీద మా వారు 1600 ఇచ్చారు దీనికి. ఇది మూత ఇంక ప్రస్తుతానికి స్టీల్ మూత పెట్టుకుంటాను. ఇంకా ప్లేట్ కూడా నేను అదే తీసుకోవాలనుకుంటున్నాను, రాగి ప్లేటు, కాపర్ ప్లేటే తీసుకుంటాను. ఓకేనా? బాగుందండి మా బిందె ఎలా ఉందో చూడండి. గ్లాస్ ఇలాగుంది, కాపర్ గ్లాస్. ఆల్రెడీ నేను డీమార్ట్కి వెళ్ళాను, డీమార్ట్లో షాపింగ్ చేశాను అండి. ఇంక మీకు వరుసగా షాపింగ్ వీడియోస్ వస్తాయండి నేను ఈ వ్లాగ్లో, ఒక 4-5 వస్తాయి. అవి చూసేసేయండి, ఎంజాయ్ చేయండి. నేను డీమార్ట్లో కూడా 2 గ్లాసులు తీసుకున్నాను, అది కూడా ఆ వీడియో కూడా పెట్టాను మీకు. డీమార్ట్ వీడియో ఉంది, ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, షాపింగ్ వీడియోస్ ఉన్నాయి, అవన్నీ కూడా చూసేయండి. డీమార్ట్లో ఈ 2 తీసుకున్నానండి. ఇది ఒక్కొక్కటి వచ్చి ఎంత పడిందంటే 158 చూడండి రేట్ ఎంత పడింది. ఇది దీని కాస్ట్. ఇవి తీసుకున్నాను, కుదిరితే ట్రై చేయండి. ఓకే అండి, ఉంటాను. ఈ 2 తీసుకున్నాను. మీరు కుదిరితే రాగి బిందెలో నీళ్ళు తాగడానికి ట్రై చేయండి. ఒకవేళ బింది లేదు అనుకుంటే చిన్నవైన చెంబులు, జగ్గులు కూడా అమ్ముతున్నారు కదా, అవైనా తీసుకోండి. అవి కూడా బాగా రేట్లు చెప్తున్నాను, ఆన్లైన్లో అయితే బాగా రేట్లు ఉన్నాయి. మరి బయట ఎంత ఉంటాయో తెలియదు నాకు, అందుకని మన ఆరోగ్యం ముందు మనం చూసుకోవాలండి. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే అండి, ఇంకో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం గంట ఐకాన్ను క్లిక్ చేయండి.